శివాయై నమః. సుద్యుమ్నుడు అనే చక్రవర్తి మహానుభావుడు ఒక ఉద్యానవనంలో ప్రవేశించిన కారణంగా ససైన్యముగా ఆయన సైన్యముతో పాటు స్త్రీత్వాన్ని పొందాడు, స్త్రీ రూపాన్ని పొందాడు. కారణమేమి అని శౌనకాది మహామునులందరూ సూత మహర్షిని అడుగగా సూత మహర్షి చెప్పాడు. మనం విన్నాం, కామేశ్వరీదేవి యొక్క, శ్రీదేవత యొక్క వరాయుతమైన శాప ప్రభావం వల్ల, వరము వంటి శాపము, అది వరమే, ఎందుకు వరమో ఇప్పుడు మనకు తెలుస్తుంది. వరం వంటి ఒక శాపాన్ని పొంది దాని వలన ఈ వనంలో ఎవరు ప్రవేశిస్తారో వాళ్ళందరికీ స్త్రీత్వం సిద్ధిస్తుంది అని అమ్మవారు ఒక వరములాంటి శాపం ప్రసాదించింది. ఎప్పుడైతే ఈ సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడో ఆయన మంత్రులు, సైన్యము అందరూ కూడా స్త్రీలైపోయారు. అయితే ఆయన స్త్రీగా ఇళా అనే పేరుతో, ఇళా అంటే భూమి అని అర్థం ఒకటి, ఇళా, పింగళ, సుషుమ్న అని నాడులలో ఇళా నాడి మూలభూతమైనటువంటి నాడీమండలము, నాడీమండలమునకు మూలమైనది ఇళా. అటువంటి ఇళా అనేటువంటి పేరుతో ఆ వనములో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇళా వనములో సంచరిస్తూ ఉన్నది. బుధుడు ఒకనాడు ఆ వనములోకి ప్రవేశించాడు. బుధుడు అంటే ఎవరు? సౌమ్యః అన్నారు. అంటే సోమస్య సుతః సౌమ్యః, చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, తారాచంద్రులకు ఉద్భవించినవాడు బుధుడు. ఆ బుధుడు పరమ సౌమ్యుడు, పండితుడు బుధుడు. అటువంటి మహానుభావుడు మనకు గ్రహరాశిలో ప్రధానమైన వాడు. ఆది సోమ మంగళ బుధ, ఆది రవి గ్రహరాజు, సోమ చంద్రుడు, మంగళ కుజుడు, బుధ బుధుడు. ఈ బుధుడు వ్యాపార వ్యవహారాది ధనములన్నిటికీ సంబంధించినటువంటి గ్రహము. అందుకనే వ్యాపారాధికము సరిగ్గా కలిసి వస్తుందా లేదా అంటే బుధుడు ఎక్కడున్నాడో జాతక చక్రంలో చూడాలి. ఒక వ్యక్తి యొక్క పాండిత్యము, ఔన్నత్యము గ్రహించడానికి బుధుడు ఎక్కడున్నాడో తెలియాలి. ఇలాగ విద్వాంసుడైన వాడు బుధుడు. ఆ బుధుడు ఆ వనములో ప్రవేశించి ఇలాదేవి యందు మనస్సు కలిగిన వాడై వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ వివాహ ఫలంగా బుధ ఇలాదేవులకు పురూరవుడు అనేటువంటి మహానుభావుడు పుట్టాడు. ఈ పురూరవుడు ఎవరయ్యా అంటే చాలా గొప్ప వ్యక్తి. మనకు షట్ చక్రవర్తులు అని ఉన్నారు. పురూరవః అన్నాడు. ఆరు మందే చక్రవర్తులు, అందులో శ్రీరామచంద్రుడు కూడా లేడు నిజానికి. అంటే చక్రవర్తి అయినటువంటి వాళ్ళు ఆరు మంది మాత్రమే ఈ ప్రపంచంలో. సమస్త మేదినీశ్వరులు వీళ్ళు. మొత్తము ప్రపంచములో భూభాగము ఎక్కడున్నదో ఆ మొత్తము భూభాగానికి వీళ్ళు చక్రవర్తులు. హరిశ్చంద్రో నలో రాజా సగరః కార్తవీర్యః పురుకుత్సః పురూరవః. వీళ్ళు ఆరు మంది, హరిశ్చంద్రుడు, నలుడు, సగరుడు, కార్తవీర్యుడు, పురుకుత్సుడు, పురూరవుడు. ఈ ఆరు మంది మాత్రమే చక్రవర్తులు. ఇందులో ఈ పురూరవుడు అనేటువంటి మహానుభావుడు పుట్టాడు ఈ ఇళ బుధులకు. సరే, పుట్టిన పిమ్మట ఆయన ఈ సుద్యుమ్నుడు ఇళా రూపములో ఉన్నటువంటి వాడు తన కుల గురువు అయినటువంటి వశిష్ఠుణ్ణి తలుచుకున్నాడు. మహానుభావ, నాకు ఏమి ఈ స్త్రీత్వము? పుట్టుకతో స్త్రీ అయితే పర్వాలేదు, ఈ మధ్యలో స్త్రీత్వము వచ్చినది, ఇది ఏమి పాపము, ఏమి శాపము అని గురువర్యుడైనటువంటి వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు. వశిష్ఠుడు పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేశాడు. చూసారా శిష్యవాత్సల్యం ఎంతటిదో. శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. చేసి శివుడు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. వశిష్ఠుణ్ణి అడిగాడు, ఏమి కామన, నీ కోరిక ఏమని అడిగాడు. వశిష్ఠుడు అన్నాడు, నా శిష్య వతంసుడైనటువంటి ఈ సుద్యుమ్నుడికి స్త్రీత్వము పోయేటట్లు, పుంస్త్వం వచ్చేటట్లు అనుగ్రహించాలి అని కోరాడు. కోరితే అప్పుడు శివుడేం చేశాడు, నీ తపస్సు చాలా గొప్పది, కానీ శ్రీదేవత యొక్క వరము శాపము ఉన్నది, అందువల్ల దానికి అనుకూలముగానే నేను వరం ఇవ్వాలి, కానీ
దానిని అతిక్రమించి వరం ఇవ్వడానికి అవకాశము లేదు. అందువల్ల ఒక నెల రోజుల పాటు ఈయనకు పుంస్త్వం సిద్ధిస్తుంది, మళ్ళీ నెల రోజులు స్త్రీత్వము, ఆ నెల రోజులు స్త్రీత్వం అనుభవించాక మళ్ళీ నెల రోజులు పుంస్త్వము, ఇలాగ ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడుగా ఆయన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. పురుషుడుగా ఉన్నప్పుడు రాజ్యభారాన్ని వహించటము, స్త్రీగా ఉన్నప్పుడు కుమారుడైనటువంటి పురూరవుణ్ణి చూసుకోవడము, ఆ కుమారుని సర్వ విద్యాపారంగతుణ్ణి సర్వ సంస్కార సమన్వితుణ్ణి చెయ్యడము తల్లికి పనిగా పెట్టుకున్నది. ఆయన పురుషుడుగా ఉన్నప్పుడు సమస్త రాజ్యభారాన్ని రాజ్యచక్రాన్ని చూసుకోవడం. ఇలా కొంతకాలం గడిచాక పురూరవుడు ఎప్పుడైతే యుక్త వయస్కుడయ్యాడో ఆయనకు రాజ్యాధికారం అప్పచెప్పి సుద్యుమ్నుడు నవార్ణ మంత్రాన్ని ఉపాసన చేస్తూ, పరమేశ్వరీదత్తమైనటువంటి నవార్ణ మంత్రాన్ని ఉపాసిస్తూ అరణ్యములకు వెళ్ళిపోయాడు. నవార్ణ మంత్రప్రభావము చేత అమ్మవారు సింహాధిరూఢయ్యై సకల దివ్య ఆభరణములతో సకల ఆయుధములతో ఆయనకు దర్శనమిచ్చింది. అమ్మా, నా జన్మ ధన్యమైనది తల్లి, ఇటువంటి నీ దర్శనము మహాయోగులకు, పుణ్యపురుషులకు, మహాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి దర్శనము నాకు ఈ జన్మలో అనుగ్రహించావు, ఈ జన్మ చరితార్థమైనది అని ఆ సుద్యుమ్నుడు పరమానంద భరితుడై అమ్మవారిని ధ్యానం చేశాడు. ఒకప్పుడు లక్ష్మీదేవిగా, ఒకప్పుడు పార్వతీదేవిగా, ఒకప్పుడు మహాసరస్వతీదేవిగా ఆమె భాసిస్తూ ఉన్నది. అటువంటి ఆ జగజ్జననిని ఆ సుద్యుమ్నుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా, హస్తద్వయేన కమలే, రెండు చేతులలోనూ రెండు కమలములు ధరించి ఉన్నది అమ్మవారు. హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా, హారనూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయే. కౌసేయ పీతవసనాం అరవింద నేత్రాం పద్మద్వయాభయవరోద్యత పద్మహస్తాం ఉద్యచ్చతార్కసదృశాం పరమాంక సంస్థాం ధ్యాయేద్ విధీషణత పాదయుగాం జనిత్రీం పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం శ్రీలక్ష్మీం ధ్యాత్వా ఇతి మంత్రేణ సభవేత్ పృథివీపతిః. మాతులంగ గదాఖేటే పాణౌ పాత్రం చ బిభ్రతి, వాగలింగం చ మానం చ బిభ్రతీం రూపమూర్ధని. ఓం శ్రీం హ్రీం ఐం. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజాంబూనదాభాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం సకల జననీం సర్వమాంగళ్యయుక్తాం శ్రీమత్ సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహం. సర్వకామ ఫలావాప్తి సాధనమైనటువంటి ఆ తల్లిని, జగజ్జనని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. ఇక్కడ నేను చెబుతూ ఉన్నటువంటి ఈ స్తుతులన్నీ కూడా నిత్యము శ్రవణీయములు,
మహాద్భుతమైనటువంటి స్తోత్ర రాజములు ఇవన్నీ కూడా మహర్షి కృతములైనటువంటివి. ఇవి నిత్యం వినడం వల్ల సర్వ ఐశ్వర్య సిద్ధి, సర్వ కార్య జయసిద్ధి లభిస్తుంది. ఇటువంటి స్తోత్రములు ఇక్కడ చెబుతూ ఉన్నాను. స్మరామి నిత్యం దేవేసి త్వయా ప్రేరితమానసః త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీం. సమస్త సంపత్ సుఖదాం మహాశ్రీయం, సమస్త సంపత్ సుఖదాం మహాశ్రీయం, సమస్త కళ్యాణకరీ మహాశ్రీయం, సమస్త సౌభాగ్యకరీ మహాశ్రీయం, భజామ్యహం జ్ఞానకరీ మహాశ్రీయం. విజ్ఞాన సంపత్ సుఖదాం మహాశ్రీయం, విచిత్ర వాగ్భూతికరీ మనోరమాం, అనంత సౌభాగ్య సుఖప్రదాయినీ నమామ్యహం భూతికరీ హరిప్రియాం. అంబ ప్రసీద కరుణా పరిపూర్ణ దృష్ట్యా మాం త్వత్కృపాద్రవిణగేహమిమం కురుష్వ. అలోకయ ప్రణతహృద్గత శోకహంత్రీ త్వత్పాద పద్మయుగళం ప్రణమామ్యహం శ్రీ. శాంత్యై నమోస్తు శరణాగత రక్షణాయై, కాంచై నమోస్తు కమనీయ గుణాశ్రయాయై, శాంత్యై నమోస్తు దురితక్షయ కారణాయై, ధాత్ర్యై నమోస్తు ధనధాన్య సమృద్ధిదాయై. శ్రీదేవతను, మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణి అయిన శ్రీదేవతను ఇలా ధ్యానిస్తూ ఆయన ఆ సుద్యుమ్నుడు అనేటువంటి మహానుభావుడు తరించినటువంటి వాడైనాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఆరుగురు చక్రవర్తులలో, షట్ చక్రవర్తులలో అన్యతముడుగా ఒక్కడుగా కీర్తింపబడినటువంటి మహానుభావుడైన పురూరవుడు శాపవశాత్తు నేలకు దిగినటువంటి, భూలోకానికి వచ్చినటువంటి ఊర్వశితో ఊర్వశిని వివాహం చేసుకుని కొంతకాలం గడిపాడు. ఊర్వశి ఆయన్ని వివాహం చేసుకునేప్పుడు ఒక నియమం పెట్టినది, మనము కలిసి ఉన్నప్పుడు మినహా ఏ సమయంలోనైనా నీవు వస్త్రహీనుడవై ఉన్నప్పుడైతే ఆ క్షణమే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని. అయితే చాలా చిత్రమైనది మన పురాణాలలో, కేవలము దేవతలు మానవులు వీరి యొక్క సమన్వయమే కాక జంతుజాలముతో కూడా ఊర్వశీదేవి తన బిడ్డలు తన చుట్టూ ఉన్న పరివారమును ఎంత ప్రేమగా చూస్తుందో, అలాగే ఒక రెండు మేకలను ఆమె పెంచుకున్నదట. వాటికెంత సౌభాగ్యమో, అవి స్వర్గములో ఆమెతో పాటు ఉన్నాయి, దిగి వచ్చినప్పుడు ఆమెతో ఉన్నాయి. రెండు మేకలను ఆమె పుత్రప్రాయముగా పెంచుకున్నదట పరమ ప్రేమతో. అయితే ఊర్వశి స్వర్గాన్ని విడిచి భూలోకంలోనే స్థిరపడిపోయింది పురూరవునితో. దేవేంద్రుడు అనుకున్నాడు, రంభాదులు ఎంతమంది ఉన్నా ఊర్వశి లేకపోవడంతో స్వర్గము చిన్నబోయింది, ఎలాగైనా ఊర్వశిని మళ్ళీ తిరిగి స్వర్గానికి రప్పించాలి అనుకున్నాడు. అందరితో సమాలోచన చేశాడు, ఎలా అయితే ఊర్వశి పురూరవుణ్ణి వదిలిపెట్టి వస్తుంది అని ఆలోచించారు. ఆమె దగ్గర ఉన్నటువంటి రెండు మేకలను గనక అపహరించుకుని వస్తే
వాటి కోసమని ఆమె వస్తుంది అనుకున్నారు. వాటిని ఎంతో ప్రేమగా తమ కొడుకుల వలె పెంచుకుంటూ ఉన్నది ఆమె. ఈ రెండు మేకలను దేవతలు అపహరించినారు. అపహరిస్తే అప్పుడు పురూరవునితో శయ్యాగారంలో ఉన్నప్పుడు నాకు పుత్ర నిర్విశేషమైనటువంటి మేకలను దొంగిలిస్తే కూడా నీవు కదలకుండా ఉన్నావే, నిన్నెట్లా నేను ప్రేమగా చూడాలి అన్నది. ఆ మాట వినగానే అతి వేగముగా పురూరవుడు ఆ మేకల కోసం బయలుదేరాడు. ఆ తొట్రుపాటులో ఆయన వస్త్రములు లేని విషయాన్ని గుర్తించలేదు. ఎప్పుడైతే అవతలి వాళ్లకు అలాంటి వస్త్రవిహీనంగా కనిపించాడో ఊర్వశి అన్నది, నేను చెప్పిన మాట ప్రకారము నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అన్నది. దేవతలకు కావలసిన మహాఫలము అదే కాబట్టి అలాంటి సన్నివేశాన్ని కల్పించినారు. ఊర్వశి మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయింది. మహానుభావుడైనటువంటి పురూరవుడు అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి మహాత్ముడై షట్చక్రవర్తులలో ఒకడై ఆయన లోకారాధ్యుడైనటువంటి మహాత్ముడయ్యాడు. అయితే పురాణానికి 5 లక్షణాలు చెప్పారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అన్నాడు. సర్గశ్చ ఈ ప్రపంచం యొక్క సృష్టిని గురించి చెప్పాలి. పుట్టిన సృష్టి అలాగే సర్వకాలము ఉండదు కాబట్టి ప్రతి సృష్టి జరగాలి, ప్రతిసర్గము జరగాలి. మళ్ళీ పునః సృష్టి మధ్య మధ్యలో అవాంతర సృష్టి ఎలా జరుగుతుందో చెప్పాలి. ప్రతిసర్గశ్చ సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశః మూల మౌలికమైనటువంటి మన్వాది వంశములను గురించి చెప్పాలి. వంశః మన్వంతరాణి చ మనువులు మన్వంతరా చెప్పాలి. మనం చెప్పుకుంటున్నాం 14 మన్వంతరములలో ఇప్పుడు 7వది అయిన వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాం. వంశ అనుచరితం చేతి వంశములు కూడా ఏ సూర్యవంశము చంద్రవంశములు ఏవైతే పురాతనముగా ఉన్నాయో అవే వంశములు లేవు, వంశ అనుచరితములు. అంటే వాటి యొక్క కొన్ని కోట్ల యుగాల నుండి వస్తున్న సంతానము కాబట్టి ఇలాంటి యుగయుగాలుగా వస్తున్నటువంటి ఈ సంతానము ఇవి అనువంశములు, వంశానుచరితం చేతి. వీటి యొక్క సమగ్రమైన కథనమే పురాణము అన్నాడు. పురాణం పంచలక్షణం. పురాణం అంటే ఏమిటి? పురా అపి నవం పురాణం, ఇది ప్రాతదే గాని క్రొత్తది అన్నాడు. ఎందుకు క్రొత్తది? ఒకసారి సృష్టి జరిగిన విషయమే చెప్పబడటం లేదు ఇక్కడ. సృష్టికి మళ్ళీ ప్రతి సృష్టి ఏమైనదో చెబుతున్నాడు. మళ్ళీ వంశములు చెప్పాడు, వంశాంతరములు చెబుతున్నాడు, అనువంశములు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆనువంశిక కథా స్రవంతి ఉన్నది ఇందులో. ఇన్ని విధాలుగా వైశిష్ట్యాన్ని సంతరించుకున్నది కాబట్టి పంచలక్షణాత్మకమైనటువంటిది మహాపురాణం అన్నాడు. దేవీ భాగవతం మహాపురాణం కావటములో 18 పురాణాలలో ఇది అన్యతమం, ఒకటి అయినటువంటిది మహాపురాణం దేవీ భాగవతం. అందువల్ల దేవీ భాగవతములో దేవీ వైభవము ఈ దేవీ భాగవతాన్నే ప్రధానంగా ఆశ్రయించుకున్న ఇతరత్రా ఎక్కడెక్కడైతే మంత్రశాస్త్రములో రుద్రయావణములో సిద్ధేశ్వరీ తంత్రములో ఎక్కడెక్కడ వివిధమైనటువంటి స్థానములలో దేవీ తత్వాన్ని విశేషంగా చెప్పారో అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. దేవీ భాగవతాన్ని ప్రధాన సూత్రంగా మనం ఆధారం చేసుకున్న అనేకానేక మంత్రశాస్త్ర రహస్యములలో ఎక్కడెక్కడ ఏ చోట్ల దేవీ తత్వ రహస్యములు ఆవిష్కరింపబడినాయో అవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అందువల్ల ఈ దేవీ వైభవము సర్వ సమగ్ర సార సుందరంగా మనము పఠనం చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం. నేను చేసేది పఠనం, మీరు చేసేది శ్రవణం. దీనివల్ల అనంత ఐహిక ఆముష్పిక ఫలాలు మనకు సిద్ధిస్తున్నాయి. దేవి శ్రీదేవత మరి ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవేంద్రుడు ఇలాంటి దేవతలచే దేవతలకు కూడా నిత్య ఉపాస్యమాన దైవత రహస్యమై ఉన్నది శ్రీదేవత. కామేశ్వరీదేవి మహాకామేశ్వర అంక నిలయ అన్నాడు. మహాకామేశ్వరుని యొక్క అంకమునందు కూర్చున్నటువంటి తల్లి ఆమె. ఆ మహాకామేశ్వరీదేవి, ఆ శ్రీదేవత, ఆ రాజరాజేశ్వరి ఇంద్రుని యందు ఐంద్రీ అనబడే ఏ శక్తిగా ఉన్నదో, విష్ణువు యందు వైష్ణవీ శక్తిగా ఏ దేవత ఆవిర్భవించి ఉన్నదో, శివుని యందు శివాశక్తిగా ఏ తల్లి అయితే ఉన్నదో, బ్రహ్మయందు బ్రహ్మాణి
అనే శక్తిగా ఏ దేవదేవి అయితే ఆవిష్కరింపబడి ఆయన యందు నిండి నిబిడీకృతయై ఉన్నదో అటువంటి తల్లిని గురించి, కుమారుని యందు కౌమారీ శక్తిగా ఏ శ్రీదేవత ఉపాసింపబడుతున్నదో ఉపాసకుల చేత, గణేశుని యందు గణేశీ శక్తిగా ఏ శ్రీదేవత ఉపాసింపబడుతున్నదో అటువంటి శ్రీదేవత సర్వవాంగ్మయముల యందు వాగ్రూపిణి అయి, వాగ్వాదిని అయి, జ్ఞానస్వరూపిణి అయి, విజ్ఞానదాత్రి అయి ఏ శ్రీదేవత ఉపాసింపబడుతూ ఉన్నదో, సర్వ సృష్టి యందు, సర్వ జీవరాశి యందు, చరా అచర సృష్టి యందు నిద్రారూపిణి, శాంతిరూపిణి, కాంతిరూపిణి, క్షుధారూపిణి, ఆకలి కూడా అమ్మవారి స్వరూపమే అన్నాడు. అమ్మవారి అనుగ్రహం లేకుంటే ఆకలి మందగిస్తుందన్నాడు. అది రోగలక్షణం. అందువల్ల శాంతిరూపిణి, క్షుధారూపిణి, ఓర్పు కూడా అమ్మవారి యొక్క స్వరూపం. ఎవరైనా ఒక మాట అంటే మనస్సు ఆగదు, తిరిగి 10 మాటలు అనాలనిపిస్తుంది. కానీ ఎవరేమన్నా అనకుండా ఉండడం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నది అని అర్థం. శాంతిరూపిణి, శ్రద్ధారూపిణి, బుద్ధిరూపిణి, దయారూపిణి, వృత్తిరూపిణి అన్నారు. యా దేవీ సర్వభూతేషు, ఏ దేవత అయితే సర్వభూతములయందు విద్యారూపిణి అయి, శాంతిరూపిణి అయి, కాంతిరూపిణి అయి, ఆనందస్వరూపిణి అయి ఉన్నదో ఆ శ్రీదేవతా తత్వము దేవీ వైభవముగా మనం వింటున్నాము. ఇంకా అనేక అనేక విశేషములు మనం వినబోతున్నాం. జయోస్తు.